వీళ్ళందరూ జనాలు ఇచ్చిన మ్యాండేట్ లో అయితే లేరు. సరే, ఎలక్షన్స్ అయిపోయాయి, 100 రోజుల పరిపాలన కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది దొంగ మ్యాండేటు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు అనటంలో అసలు అర్థం ఉందంటారు. మోర్ ఓవర్, మీలాంటి వాళ్ళు బయటికి వచ్చి లేదంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రీకౌంటింగ్ చేయాలని, లెక్కించాలని ఇలా రకరకాలుగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు కదా. ఎలక్షన్ అయిపోయిన మరో క్షణం నుంచి ఆ పార్టీ నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దీని మీద కనీసం స్పందించలేని పరిస్థితి. ఇక్కడ ఎన్నికల ఫలితాలు వస్తే అవి అన్ని అబ్జార్బ్ చేసుకోవాలని షాక్. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినట్టే కదా, అబ్జార్బ్ చేసుకోలేని షాక్. అంత షాక్ వచ్చినాయి రిజల్ట్స్. షాక్ రిజల్ట్ నుంచి కోలుకోవడానికి 1-3 డేస్ పడుతుంది. 2-3 డేస్ పట్టే లోపలే దొరికినట్టు దొరికినట్టు నరకంటారా, దొరికినట్టు దొరికినట్టు కొట్టంటారా అని ఒక 20 రోజుల పాటు అది సరిపోయింది. దమనకాండ సాగింది ఆంధ్రప్రదేశ్ లో. సో అంటే మీరు వచ్చి 7 రోజులు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా చెప్తాను, ఎన్నికల కమిషన్ వ్యవహారం 7 రోజుల లోపల మాత్రమే మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోమని చెప్పి, అయినప్పటికీ నేను ఫలితాలు వచ్చిన 6 రోజులకి జూన్ 10వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన కలిసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, కొత్తగా ఒక చట్టం వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీవీప్యాట్ల వెరిఫికేషన్ ఒకటి ఉంది, మనకి దాని అవుట్కమ్ మనకి వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసేస్తే 164 ఎమ్మెల్యేలు అలాగే 21 మంది ఎంపీల చేత ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయించమని చెప్పడం జరిగింది. ఆయన అక్కడ సాయిరామ గారు ఉన్నారు, మన ఏజీ గారు, ఆయన మళ్ళీ ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడమని, మరి ఏమైందో ఏమో నాకైతే తెలియదు కానీ అప్లై చేయలేదు. చేసిన తర్వాత ఈ రోజున బాలినేని గారు ఏమి చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే ఎన్నికల రోజున మేము అక్కడ ఎన్నికలలో వాడిన ఈవీఎంలు ఆ రోజు వీవీప్యాట్ బాక్స్ లో పడ్డ వీవీప్యాట్ స్లిప్స్ ని మేము వెరిఫై చేయము, కొత్తగా మళ్ళీ మేము ఒక మీరు ఏ ఎక్కడైతే మిషన్ అభ్యంతరం ఉందో ఆ మిషన్ ని తీసుకొచ్చి అదే వీవీప్యాట్ బాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక మాక్ పోలింగ్ చేసి మేము మీరు అనుకున్న గుర్తుకి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తామని చెప్పారు. కదా దాంట్లో మళ్ళీ ఏంటి, రాజకీయ పార్టీలు గుర్తులేవు, వైసీపీ గుర్తులేదు, టీడీపీ గుర్తులేదు, వైసీపీ గుర్తులేదు, జనసేన గుర్తులేదు, టీడీపీ గుర్తులేదు, ఏమి ఉండవు. రకరకాల అంటే పోలింగ్ లో పాల్గొనని గుర్తులు మాత్రం అక్కడ ఉంటాయి, వాటితో మాక్ పోలింగ్ చేసి ట్యాలీ చేయమంటారు. కనీసం వీళ్ళు ఈ ఎన్నికల్లో వాడిన గుర్తులు కూడా వాడట్లేదు. అసలు ఈ ఏడీఆర్ అనే సంస్థ ఎప్పుడైతే కోర్టులో ఇది వేసిందో మీకు ఎన్నికలలో వీవీప్యాట్స్ వెరిఫై చేయాలని, సుప్రీంకోర్టు పిలిపించింది వాళ్ళని. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తు గారి బెంచ్ ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్ వాళ్ళని రమ్మంటే ఎన్నికల కమిషన్ అడిగారు, ఇట్లా మరి ఏడీఆర్ అనే సంస్థ మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలని కోరుతున్నారు అంటే ఎన్నికల కమిషన్ తరఫున వాళ్ళు చెప్పింది ఏంటంటే వీవీప్యాట్లు లెక్కించడం సాధ్యం కాదు, చాలా సమయం పడుతుంది అన్నారు. అది ఎంతటి స్టూపిడ్ క్వశ్చన్, ఆన్సర్ చూడండి. మనం కరెన్సీ నోట్ లెక్క పెడతాం, కరెన్సీ నోట్ లెక్క పెడితే 100 బండల్ లెక్క పెట్టడానికి 1 మినిట్ పడుతుంది, గంటలో 60 బండల్స్ లెక్క పెట్టచ్చు. అంటే 6000 కరెన్సీ నోట్ మీరు గంటకి లెక్క పెట్టచ్చు. సో గంట మొత్తం లెక్క పెట్టడం కష్టమవుతుంది కాబట్టి పావు గంటకు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా గానీ గంటలో 4800 ఒక మనిషి లెక్క పెట్టాడు. 10 మంది కూర్చుంటే 45000, 45000 ఇంటూ 4 వేసుకుంటే 180000 కంటే ఎక్కువ పోలేం కాలేదు మనకి. ఇక్కడ 4 గంటల్లో లెక్క పెట్టచ్చు. సో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుని కూడా తప్పుదోవ పట్టించింది, ఇది లెక్క పెట్టడం సాధ్యం కాదనో లేకపోతే లెక్క పెట్టడం చాలా సమయం తీసుకుంటుందో పచ్చి అబద్ధం. అది అయిపోయిన తర్వాత మీరు వీవీప్యాట్లు ఇప్పుడు మాక్ పోలింగ్ చేసి దాంతో కంపేర్ చేస్తామంటున్నారు. అలాగే అంటే మీరు ఫీజు ఒకటి నిర్ధారించమని ఎన్నికల కమిషన్ చెప్తే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 47,200 రూపీస్ మీకు ఫీజు పెట్టారు వెరిఫికేషన్ కి. మీరు ఎన్నికల్లో నియోజకవర్గం పోటీ చేయడానికి 5000 ఎంతో డిపాజిట్ కట్టాలి మీరు. ఒక్క అంటే ఒక్కొక్క నియోజకవర్గం 200 పోలింగ్ స్టేషన్లు అంటే ఒక్క పోలింగ్ స్టేషన్ కి మీరు వెరిఫికేషన్ కి 47,200 పెట్టారు. అంటే మొత్తం 200కి తీసుకుంటే 1 కోటి రూపాయలు కట్టాలి మీరు. అసెంబ్లీకి, పార్లమెంట్ కి 7 కోట్లు కట్టాలా, ఆ స్థాయిలో ఫీజు పెట్టారు. ఏంటి, ఎవడు అప్లై చేయకూడదు, ఎక్కువ ఫీజు పెడితే ఎవడు అప్లై చేయడు, ఖర్చుతో కూడుకుంది, ఎందుకులేను ఓడిపోయానులే, ఖర్చు ఎందుకులే, డబ్బులు వేస్ట్ చేయడం లే, 1 కోటి రూపాయలు ఎందుకు పోగొట్టుకోవడం అని ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటాడు, 7 కోట్లు ఎందుకు పోగొట్టుకోవడం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పార్టీ ఒకవేళ దాన్ని సీరియస్ గా తీసుకొని పార్టీ నుంచి అఫీషియల్ గా చేయొచ్చు పార్టీ ఫండ్. చెప్తున్నా కదా, ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితం ఇది.
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితము అది. మన అక్కడ ప్రశాంత్ భూషణ్తో మా ఏజీ మాట్లాడారా, ఏం చేశారా, ఏం చేశారు, ఆ టైం అయిపోయింది. ఆ టైం అంటే 2 రోజుల లోపల ఈ ప్రొసీజర్ మొదలు పెట్టినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఎవరో రెండు ఎమ్మెల్యేల కాళ్ళు తగలబెట్టలేదు, ఎవరో ఇళ్ళ మీద రాళ్ళు విసరలేదు, ఎవరో ఎంతమందిని కార్యకర్తల మీద హత్యాయత్నాలు హత్యలు చేయలేదు. ఇవి చూసుకుంటారా లేకపోతే అది చూసుకుంటారా? ఎన్నికల కమిషన్లో ఎన్నికలలో మీకు ఏదైనా సరే అవకతవకలు జరిగితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఆ అవకతవకల మీద మీరు అభ్యంతరాలు కోర్టుకు వెళ్ళడానికి మీకు ఇచ్చిన సమయం 45 రోజులు. వీవీప్యాట్కి 7 రోజులు ఇచ్చారు. వీవీప్యాట్లు టాలీ కూడా ఎన్నికల అవకతవకలే కదా, దీనికి 7 రోజులు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ షాప్ నుంచి తేరుకొని అప్లై చేసుకునే లోపల 7 రోజులు అయిపోవాలి. సో ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లను ఈవీఎంతో టాలీ చేయడానికి ఇష్టం లేదు. ఇది ఫస్ట్. ఇప్పుడు బాలినేని గారు, బెల్లాని చంద్రశేఖర్ గారు, అప్పల నరసయ్య గారు వీళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే వీళ్ళకి ఏం చెప్పారు, మాక్ పోలింగ్ చేస్తాం, దాంతో కంపేర్ చేస్తాం అంటే వీళ్ళు బాలినేని గారు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్లకుండా ఇది లెక్క పెట్టమని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా గారి జడ్జిమెంట్లో 56 పేజీల జడ్జిమెంట్లో ఇది ఎలా కౌంట్ చేయాలి, ఏమేమి కౌంట్ చేయాలి అని పేజీ నంబర్ 37లో పారా నంబర్ 76 and 76B జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. ఇది ఎందుకు చేయాలి అనేది అంటే మీ ఎన్నికలలో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఎటువంటి తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని చివరి పారాలో పేజీ నంబర్ 56 పారా నంబర్ 37లో జస్టిస్ దీపాంకర్ దత్తా గారు చెప్పారు. సో ఈ రెండు పట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్ ఇది, వీళ్ళు చేస్తున్నది ఇది, ఇది కోర్టు ధిక్కరణ కేసు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయాలని నేను చెప్తున్నాను. అంటే ఇంకా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వీళ్ళు వేయటంతో పాటు మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళకు చెందిన దీపాలి దాస్ అనే జార్సుగూడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆమె కూడా 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేయాలని చెప్పారు. అలాగే కాంగ్రెస్ చెందిన హర్యానాలో ఈ రెండు, హర్యానాలో కర్నాల్ ఒకటి, ఫరీదాబాద్ ఒకటి, ఛత్తీస్గఢ్లో కాంకేర్ అని ఒకరు, ఇక్కడ 3 లోక్సభ అభ్యర్థులు, అలాగే డిఎండికే చెందిన ఒకళ్ళు, వీళ్ళందరినీ కలుపుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఈజీ అవుతుంది కదా. ఇన్ని పార్టీలు కలిసి వస్తుంది, బీజేడీ కలిసి వస్తుంది, మీకు కాంగ్రెస్ కలిసి వస్తుంది, డిఎండికే విజయకాంత్ పార్టీ డిఎండికే అంటే అది కలిసి వస్తుంది. సో ఇన్ని మీకు కలిసి వచ్చినప్పుడు, ఇక్కడ వైసీపీ ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఇంకా ఎందుకు అలసత్వం వస్తుందో నాకైతే తెలియదు. ఇక అప్లై చేయని వాళ్ళ సంగతి ఏంటి, 164 మందిలో ఇద్దరు బాలినేని అప్పలరాజు గారి ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలలో కేవలం ఒక బెల్లాన చంద్రశేఖర్ వీళ్ళు మాత్రమే అప్లై చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీకు అదే జడ్జిమెంట్ లో లాస్ట్ బ్యాలెన్స్ చెప్తుంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఏ మాత్రం తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని ఆ పారాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మనకు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 49 లక్షల తేడా ఉందని ఒకటి చెప్తుంది నివేదిక. సరే ఆ నివేదికను పక్కన పెట్టేద్దాం. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేయొచ్చు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అనేది ఈ రోజు వరకు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు. ఈ ఫామ్ 20 అనేది